హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనలో చాలామంది ఆఫ్లైన్ బిజినెస్ని కూడా ఆన్లైన్ బిజినెస్గా మార్చుదాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఆఫ్లైన్ బిజినెస్లో కంటే ఆన్లైన్లో బిజినెస్లే ఎక్కువ ఎర్నింగ్స్ సంపాదిస్తున్నాయి కాబట్టి. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, దానికోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలో తెలియదు. ఆ వివరాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు చూస్తుంది తెలుగు బిజినెస్ టాక్స్. అండ్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఆన్లైన్ బిజినెస్లో చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలో చూద్దాం. స్టెప్ 1, ఆన్లైన్ బిజినెస్గా మార్చుకోవాలంటే కనుక మన ఆఫ్లైన్ బిజినెస్ని ఖచ్చితంగా మనకు వెబ్సైట్ ఉండాలి. అండ్ ఆ వెబ్సైట్కి ఒక నేమ్ పెట్టాలి. మనం వెబ్సైట్కి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఆ వెబ్సైట్ ఫ్యూచర్లో ఒక బ్రాండ్ అవ్వచ్చు. నేమ్ అనేది కొంచెం స్టైల్గా అండ్ అందరికీ నోటికి పలికే విధంగా ఉంటుంది. స్టెప్ 2, వెబ్సైట్కి నేమ్ పెట్టాక వెబ్సైట్ డిజైన్ చేసి మన ఫైల్స్ని పోస్ట్ చేయాలి, దాన్నే వెబ్ సర్వర్ అంటే. మన వెబ్సైట్ అందరికీ తెలియాలంటే మన వెబ్సైట్ని వెబ్ సర్వర్లో పెట్టాలి. మన వెబ్సైట్ ప్రోగ్రామ్ సైట్స్ అన్నీ కూడా ఈ వెబ్ సర్వర్లో ఉంటాయి. ఈ సర్వర్స్ని కూడా గోడాడీ, బిగ్ రాక్స్లో మనం కొనుక్కోవచ్చు. స్టెప్ 3, లోగో. మన బ్రాండ్ని రిప్రజెంట్ చేసేది లోగో మాత్రమే. ఈ లోగో చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే లోగోని చూసి దాని బ్రాండ్ నేమ్ చెప్పేస్తారు. అటువంటప్పుడు మనం లోగో చేసేటప్పుడు చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా చూడటానికి చాలా మంచిగా ఉండేటట్లు డిజైన్ చేసుకోవాలి. మనకి లోగో డిజైన్ చేసుకోవడానికి కూడా కొన్ని ఫ్రీ లోగో సైట్స్ ఉన్నాయి. గూగుల్లోకి వెళ్తే కనుక అటువంటి చాలా ఉంటాయి. లేదంటే కనుక canva.com వెళ్ళి మనం ఫ్రీగా లోగో డిజైన్ చేసుకోవచ్చు. నేను లోగో చేసేటప్పుడు మాత్రం కనుక క్యాన్వాస్లోనే చేస్తాను, ఎందుకంటే కనుక అందులో చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ 4, వెబ్సైట్ డెవలప్మెంట్. మన వెబ్సైట్ని డెవలప్ చేయాలి. మనకి కోడింగ్ రాకపోతే కనుక freelance.com, upwork.com ఇలాంటి సైట్స్కి వెళ్తే కనుక అందులో మనకి మంచి డెవలపర్స్ దొరుకుతారు. ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మన బడ్జెట్కి తగినటువంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవచ్చు. లేదా మనం ఈ కామర్స్ లాంటి సైట్స్ స్టార్ట్ చేస్తే కనుక మనకి కోడింగ్ రాకపోయినా పర్లేదు, freelance.com మనం వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, భయ్యా మీరు చాలా ఈజీగా చెప్తున్నారు కానీ ఎలా డిజైన్ చేసుకోవాలి? మీరు మన చేతిలో మొబైల్ ఉంది కదా, యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఉంది. సో యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఎలా డిజైన్ చేసుకోవాలి freelance.com, మీకు చాలా వీడియోస్ వస్తాయి, వాటిని చూసి మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. స్టెప్ 5, మార్కెటింగ్. మన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మేజర్ రోల్ మార్కెటింగ్. ప్రజెంట్ ఆన్లైన్ బిజినెస్కి యాడ్స్ ఆన్లైన్లోనే ఇవ్వచ్చు. మనం బిజినెస్ గురించి ఈమెయిల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిల్లో మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు. ఈ యాడ్స్ మనం మన FB పేజ్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు అండ్ మనం మన ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. లేదా మనకంత టైం లేదు, మన బిజినెస్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వాలి అనుకుంటే కనుక FB అండ్ ఇన్స్టాలోకి వెళ్తే, డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్లోకి వెళ్తే కనుక చాలామంది మనల్ని రీచ్ అవుతారు. అటువంటి వాళ్ళని అడిగి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన బడ్జెట్లో తగిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ లాస్ట్ 1, స్టెప్ 6, ఆన్లైన్ యాడ్స్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్లైన్ యాడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మన దగ్గర బడ్జెట్ ఉంటే కనుక దానికోసం మనం న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్, టీవీ యాడ్స్ ఇటువంటి వాటిని మనం చేసుకోవచ్చు, యాడ్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి మనంతటికి మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఫాస్ట్గా గ్రో అవ్వాలి, మన బిజినెస్ చాలా బాగా డెవలప్ అవ్వాలనుకుంటే కనుక పెయిడ్ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు. లేదా స్లోగైనా పర్లేదు, నాకు ఖర్చు అవ్వకూడదు అనుకుంటే కనుక మనకి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా స్టార్ట్ చేసినా సరే బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఐడియా ఉంటే సరిపోదు, దానికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి. మనం బిజినెస్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఆన్లైన్లో మంచి ఎర్నింగ్స్ అనేవి పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి బిజినెస్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్.